సబ్స్క్రైబర్స్ నేను ఎక్కడికి వచ్చానో తెలుసా? మీరు కనిపెట్టలేరు. ఇది ఒక పాడుపడ్డ చెరువు. ఈ చెరువు లోపల ఎవరుంటారో మీకు తెలుసా? ఈసారి నేనేసే పథకంలో ఖచ్చితంగా సించాన్ని, డోరేమాన్ని, పీజేని ఎవరు కాపాడలేరు. మీరు కూడా కాపాడలేరు. అలానే మీ ఐరన్ మ్యాన్ కూడా కాపాడలేడు. ఎందుకో తెలుసా? నేను వచ్చింది ఎక్కడికంటే గాడ్జిల్లా దగ్గరికి. గాడ్జిల్లా గనక బయటకు వచ్చింది అనుకో, మీ సించాన్ని చంపేలాగా మంత్రం చెప్తాను. అప్పుడు గాడ్జిల్లా కి మాత్రం మీ సించాన్ డోరేమోనే కనపడతారు. ఇంకా మనుషులు ఎవరు కనపడరు. అలాగా నేను మంత్రం చెప్పి సించాన్ మీదికి, పీజే మీదికి, డోరేమోన్ మీదికి నేనైతే పంపిస్తాను. పంపించేసరికి అప్పుడు గాడ్జిల్లా వాళ్ళని చంపేస్తుంది. అప్పుడు ఎవరు కాపాడలేరు. మీరు కాపాడలేరు. మీ ఐరన్ మ్యాన్ కూడా కాపాడలేరు. గాడ్జిల్లా బయటకి రా. ఎంతసేపు వచ్చి వెయిట్ చేస్తున్నాను. జల్దీ రా. లడుం లస్కో బుడుం బుస్కో. జల్దీ రా. ఆ సౌండ్ వస్తుంది. గాజిలా వచ్చేసింది. అదిగో అదిగో గాజిలా బయటకు వస్తుంది. గాజిలా బయటకి రా. సించాన్ని చంపాలి నువ్వు. సబ్స్క్రైబర్ గాజిలా మాటలు మీకు అర్థం కావాలి కదా. ఒక్క నిమిషం ఆగండి. లడుం లస్కో బుడుం బుస్కో. ఇప్పుడు గాజిలా కూడా మాట్లాడేది మనకి సరిగ్గా అర్థమవుతుంది. ఎవరు నువ్వు? నా నిద్రని ఖరాబ్ చేసావు. అసలు నీకేం కావాలి చెప్పు. 100 సంవత్సరాల నుంచి నేను పండుకొని ఉన్నాను దీంట్లో. ఇప్పుడు నా నిద్రని ఖరాబ్ చేసావు నువ్వు. ఎవరు నువ్వు? ఏం కావాలి నీకు చెప్పు. చెప్తా చెప్తా గాజిలా. ఏం కావాలో నేను చెప్తాను కదా. నువ్వు ఒక పని చేయాల్సి ఉంటుంది. ఆ పని గనక నువ్వు చేయకపోతే నా చేతిలో నువ్వు అయిపోతావు గాజిలా. ఏంటిది, నీ చేతిలో నేనైపోతానా? నన్ను చూసావా ఎలా ఉన్నాను? ఆగు, నీ సంగతి తెలుస్తాను నేను. నన్ను ఎవరనుకుంటున్నావు గాజిల్లా? నువ్వు నన్ను ఏమి చేయలేవు. నువ్వు గనక నా మాట అయినకు పోయావనుకో నిన్ను ఇక్కడనే చంపేస్తాను. ఇంకా 100 సంవత్సరాలు ఏంటి, 200 సంవత్సరాలు వండుకపోదంట్లా. అర్థమైతుందా? ఏంటిది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? గాల్లో ఎగిరినంత మాత్రానా నాకంటే నీకు ఎక్కువ శక్తులున్నాయా ఏంటి? ఆగు, నీ సంగతి నేను తెలుస్తాను. గాజిల్లా, ఇంకా నా సంగతి నీకు తెలియదు. ఇప్పుడు చూడు ఏం చేస్తాను. లడుం లస్కో బుడుం బుస్కో. ఏంటిది, లడుం లస్కో బుడుం బుస్కోనా? ఏందో అది కామెడీగా ఉంది. నీ మంత్రము ఆగైపోయావు. అదే ఏంటిది, నేను కదలలేకపోతున్నానేంటి? ఏం చేసావు నువ్వు? అరే నాకు మూమెంట్ ఏమి రావట్లేదు. అరే తోక తని కొడదామన్నా గాని నా తోక కూడా లేవట్లేదు. నోట్లకి వెళ్ళి మంట వదులుదామన్నా గాని మంట కూడా రావట్లేదు. ఏయ్, ఏం చేసావు నువ్వు? ఏం చేసావు? నన్ను మళ్ళా మామూలుగా మార్చేసేయ్. నన్ను మొత్తం ఫ్రీజ్ చేసేసినట్టున్నావు నువ్వు. వదులు, వదలకపోతే గనక నీ సంగతి తెలుస్తాను. నేను మా డాడీ చెప్తాను. వదులు, నన్ను వదులు. నేను నిన్ను వదలాలంటే నువ్వు నేను చెప్పినట్టు వినాలి. అప్పుడే నేను వదులుతాను. ఏంటిది, నువ్వు చెప్పినట్టు నేను వినాలా? వినను. ఏం చేస్తావో చేసుకో. అయితే ఆగు, నీ లోపలికి వస్తాను. ఏయ్, నన్ను వదులు. నాకేం అవుతుంది? నా లోపలికి వెళ్ళి వెళ్ళిపో బయటకి. అరే అరే అమ్మ, ఏయ్ వదిలి వెళ్ళిపోనా నుంచి. నేను మా డాడీకి పిలుస్తాను. ఏయ్, నన్ను వదిలి వెళ్ళిపోలేవు. వదలను, నిన్ను వదలను. నీ లోపలికి వెళ్ళి నేను మొత్తం ప్రపంచాన్ని, మొత్తాన్ని నాశనం చేస్తాను. ప్రతి ఒక్కరు గాజిల్లా చెడ్డ గాజిల్లా అనుకోవాలి. చూడు, నేను చెప్పిన మాటను విననంటావా? అలానే నాకు నచ్చిన పనన్నీ చేసుకుంటాను. సించాన్ని చంపేస్తాను, డోరేమోన్ చంపేస్తాను. మా ప్రాణం పోయినా కానీ మేము చెడ్డ పని చెయ్యము. నన్ను వదిలేసి వెళ్ళిపో, లేకపోతే మా డాడీని పిలుస్తాను నేను. వెళ్ళిపో, నన్ను వదిలేసాయి. అయ్యయ్యో, నాకేమైపోతుంది మొత్తం? నేను చూడు ఎలా భూమిలో పైకి వెళ్ళిపోతున్నాను. నన్ను వదిలేసాయి,
నన్ను వదిలేసే. ఏంటి నిన్ను వదలాలా సరదలను, నువ్వు నాకు లేక లేక దొరికిన ఒక్క గాజులా. నేను 3 రోజుల నుంచి అన్ని గాజులని పిలుస్తా ఉంటే నువ్వు ఒక్కడివి బయటకు వచ్చావు. వచ్చిన వాడిని నేను అంత ఈజీగా వదిలేస్తానా? ఏంటిది మీ డాడీకి చెప్తా చెప్తా అంటున్నావు, కానీ నువ్వు మాట్లాడేది ఏది కూడా మీ డాడీకి వినబడదు. ఇప్పుడు నేను నీ లోపలికి వెళ్ళిపోతున్నాను. అయిపోయావు నువ్వు, ఇంకా నువ్వు కొద్దిసేపటి దాకా నీ లోపలైతే ఉండవు. నిన్ను కంట్రోల్ చేసేది మొత్తం నేనే. ఇప్పుడు ప్రపంచానికి మొత్తం తెలుస్తుంది ఒక చెడ్డ గాజులా అయిపోయింది ఒక మంచి గాజులా కొడుకు అని. ఇప్పటి నుంచి మీ డాడీకి విలువ ఉండదు, నీకు విలువ ఉండదు. అందుకే చెప్పినా నేను నా మాట వినమని. కానీ నువ్వు నా మాట వినలేవు కదా. ఇప్పుడు ఇక అనుభవించండి, ఇప్పుడు నీ లోపలికి వెళ్తున్నాను నేను. లడుం లస్కో బుడుం బుస్కో. అసలు వీనికి మంచం ఏడుందో తెలీదు, ఏడ పండుకుండా కూడా తెలీదు. రే సిజ్జాన్ లేవురా లేవు. నా చేతిలో అయిపోయావు, నాకు ఇన్ని సూపర్ పవర్స్ వచ్చాయి. అయిపోయినావు నువ్వు, ఇగో తీసుకో తీసుకో. అది అయిపోయింది లాస్ట్ అండర్ కి నేనే హీరోని. అరే నువ్వే హీరోవి కానీ నిద్రకి వెళ్ళి ముందు లేవు, లేవురా. ఏంటిది నిద్రనా? అచ్చా కలలాగంటా ఉన్నానా? చిచ్చిచ్చి, నేను ఇంకా నిజం అనుకున్నానే. సూపర్ గా ఉండే నా దగ్గర శక్తులు, శక్తులతో లాస్ ఆంటస్ లో ఉన్న విలన్స్ అందరిని కొట్టి కొట్టి చంపుతుంటే మీరు అనవసరంగా వచ్చిన నిద్రలేపారు కదరా మీ ఇద్దరు. చిచ్చిచ్చి, అదే అంటా ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారా, ఎందుకని చెడగొట్టనికే ఉంటారా మీరు? మరింకేంట్రా మరి, నేను ఆడ మంచిగా కెప్టెన్ అమెరికా తోని నేను ఫైట్ చేస్తున్నాను అక్కడ, నువ్వు అలా టైమ్ లో నన్ను లేపుతావా నిద్ర? అచ్చా మంచి కళ మిస్ అయిపోయిందిరా, మళ్ళా నాకు కళ అలాంటిది వస్తుందా? చాచాచా అస్సలు రాదు, నీ వల్లనైందిరా నీ వల్లనైంది. చీ, సరే గానీ ఎందుకు లేపారా చెప్పండి. రే ఎందుకు లేపామంటావు ఏంట్రా నువ్వు? పండుకొని గుర్రు కొడుతున్నావు ఏదో కొడుతున్నావు, అందుకని నేను లేపాను. సరే సరే గాని అదంతా ఆపేసే గాని ఇలా ఏంది మరి, ఇలా ఏం చేద్దాం చెప్పు. ఇలా సండే కదా, సూపర్ రా మావా, అందరికి హ్యాపీ సండే. అలానే ఈ సండే మంచిగా ఎంజాయ్ చేయండి. అవునరా నువ్వు చెప్పేది కూడా కరెక్టే. ఆగు ఒక్క నిమిషం, నేను పిజే మావ దగ్గరికి వెళ్ళి పిజే మావ తీసుకొని వస్తాను. మావా మావా మావా, మన డోరేమోను బయటకు వెళ్దామంటున్నాడు. మరి వెళ్దామా మనము? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు మావా? ఇక్కడ నుంచి ఎవరిని చూస్తున్నావు నువ్వు? నేను మొన్నటి నుంచి నిన్ను గమనిస్తున్నాను, ఇక్కడ నుంచి నువ్వు ఎవరినో చూస్తున్నావు. కొంపదీసి ఎవరినన్నా చూస్తున్నావా ఏంటి నువ్వు ఇక్కడ నుంచి? రే నువ్వేంట్రా సించాన్? రే ఇక్కడ నుంచి చూస్తే కొంచెం మన లాస్ శాంటోస్ అనేది మంచిగా కనపడతదిరా, అందుకని నేను ఇక్కడ నుంచి చూస్తా ఉంటాను. దానికి నువ్వు ఏవేవో లింకులు పెడుతున్నావేంట్రా సించాన్? మావా అలా అని కాదు మావా, అంటే నీకు ఏం కనబడుతుందో నువ్వు చెప్తే నేను కూడా మంచిగా భూతద్దాలు పెట్టుకుని నేను కూడా చూసి వెతుకుతాను. అంటే ఏమన్నా పోగొట్టుకున్నావేమోనని వెతుకుతున్నావు అనుకున్నా. రే అలా కాదురా, ఇక్కడ నుంచి ఉంటే చాలా మంచిగా పీస్ఫుల్ గా ఉంటది, మీ లొల్లి నాకు వినపడదు. మంచిగా కొద్దిసేపు హ్యాపీగా ఉందాం అనుకుంటే నువ్వు ఏదొకటి అంటనే ఉంటావు. మా అదంతా వదిలేసే గానీ మమ్మల్ని కూడా బయటకు తీసుకుని వెళ్తావా ఇలావా? సరే రా తీసుకుని వెళ్తాను, మీరైతే ముందే తెలి స్నానం అవి చేయపండి. అయిపోయింది ఇక గాజులని కంట్రోల్ చేసేది నేనే. సించాన్ వస్తున్నాను. లాస్ శాంటోస్ ప్రజలారా అయిపోయారు ఇప్పుడు గాజుల చేతిలో అందరూ బలి. కానీ బయటకి గాజులా అందరు అనుకుంటారు గాజులనే చంపుతుంది అని. కానీ పాపం వాళ్ళకి తెలియదు ఏంటంటే గాజుల లోపలుంది నేనని. ఇదేంటివి మంజీరా పైపులా? ఏవైతే ఏంటి అమ్మయ్యా వచ్చేసాను కిందికి. అరే చూడు ఎలా వెళ్తున్నారో అబ్బా, ఇందులోకి వెళ్ళి చూస్తుంటే ఎంత చీమల్లాగా ఉన్నారో. ఇదిగో ఇదిసుకో అయిపోయారు. ఏయ్ మీకు భయం వేస్తలేదా? వచ్చేది ఎవరనుకుంటున్నారు? గాజిల్లా, ద మినీ గాజిల్లా. అయిపోయారు అయిపోయారు. రే రే ఎంత చీమల్లాగా ఉన్నారో. ఇలా అయితే కాని సంగతి కానీ మనమైతే ఎగురుకుంటా పోదాము, అప్పుడైతేనే జల్దీ మన సించాన్ని చేరుకోవచ్చు. కానీ సించాన్ని అంత జల్దీ ఇంటికి వెళ్ళి పట్టుకున్నానుకో, దాంట్లో కిక్కేముంది? మళ్ళా మళ్ళా గాజుల శరీరంలో లోపలికి నేను వస్తానో రానో. ముందైతే లాస్ శాంటోస్ లో ఉన్న ప్రతి ఒక్కరినైతే చంపుకుంటా వెళ్దాము.
రోడ్డు పైన ఏ కారు ఉంటే ఆ కారుని మొత్తం చంపేద్దాము మనుషులని కూడా. అయిపోయారు అందరూ అయిపోయారు. దిగోండి దిగోండి తీసుకోండి. వామ్మో కాలు ఇట్లా టచ్ చేయగానే కారు ఏమన్నా ఎగిరిపోయి పడిపోయిందా? చూడండి 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 ఏమన్నా వెళ్ళిపోతున్నాయి అవన్నీ. నా కాలుతో తొక్కుతే ఒకటి దెబ్బకి వెళ్ళిపోతున్నాయి. అబ్బా 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 ఈ పవర్స్ నాకు నిజంగా ఎప్పటికీ ఉండిపోతే ఎంత బాగుండునో. ఆ గ్రానీ కంటే ఈ గాజులలోనే చాలా పవర్ ఎక్కువ ఉంది. ఈ గ్రానీ గ్రానీ పవరు గాజుల పవరు రెండు కలిపి చించాన్ని చంపేస్తాను. డోరేమోన్ని ఎత్తుకుపోయి తింటాను. సబ్స్క్రైబర్స్ మీరు ఏమీ చెయ్యలేరు. ఇక నా చేతిలోనే ఉంది వాళ్ళని చంపాలా వదిలేయాలా అని. అయిపోయారు సించాన్ డోరేమోన్ నోబితా పీజే అలానే లాస్ శాంటోస్. ఇంకొకటి ముఖ్యం ఐరన్ మ్యాన్ నువ్వు ఎన్నిసార్లు వచ్చి కాపాడతావు చూస్తాను. ఇప్పుడు కూడా వస్తావు కదా మీ సించాన్ని కాపాడడానికి. ముందైతే ఈ లాస్ శాంటోస్ ప్రజలని కాపాడు. చూడు చూడు నేను వస్తుంటే ఎలా వెనకెళ్తున్నారో. అయ్యి ఏమన్నా ఎగిరానా? ఇది అన్నమాట అసలుకైనా పవర్ అంటే. సూపర్ గా ఉంది. కానీ వాళ్ళు అనుకుంటుంటారు అరే గాజుల ఎలా ఎగురుతుంది గాజులకి ఎగరనికి రాదని. కానీ పాపం వాళ్ళకి తెలియంది ఏంటంటే దీంట్లో గ్రానీ కూడా ఉందని. గ్రానీ గాజుల రెండు కలిపి శక్తులైతే దీనికైతే వాడుతున్నానమాట. ఇప్పుడు చూడండి ఇక లాస్ శాంటోస్ అసలుకైనా సిటీకి అయితే వచ్చేసాను. అన్నిటిని పేల్చేస్తాను కార్లని. చూస్తున్నారా ఇప్పుడు యాక్టివేట్ చేశాను అనమాట నాలో ఉన్న పవర్. పారిపోండి పారిపోండి. ఒక్కొక్క కారుకి తాకుతుంటే అవి ఎలాగా పేలిపోతున్నాయి చూస్తున్నారా మీరు. అదిగో 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 ఎలా పారిపోతున్నారో చూడండి జనాలు. పారిపోండి మీకు బతుకు మీద ఆశ ఉంటే గనక పారిపోండి. లేకపోతే మిమ్మల్ని అందరినీ నేను తినేస్తాను. చీమలు చీమలు లెక్కట ఉన్నారు ప్రతి ఒక్కరు అయితే. అగో 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 జస్ట్ టచ్ కాగానే ఏమన్నా పేలిపోతున్నాయా? ఇప్పుడు సించాన్ దగ్గరికి వెళ్ళగానే సించాన్ కూడా అలానే పేలిపోయి ముక్క ముక్కలైతే అబ్బాబా ఏమన్నా ఉంటుంది. సూపర్ గా అయితే ఉంటుంది. అరే రే ఏమన్నా పేలిపోతున్నాయా అన్ని కార్లు? కానీ నోట్లకి వెళ్ళి మంట ఎలాగా ఊదడం? అయ్యా ఇదొకటి నాకు తెలీదే. చా ఇదొకటి నాకు తెలిసి ఉంటే మంచిగా నోట్లకి వెళ్ళి మంట అంతా వదిలేసి అందరిని చంపుతుండే. ఇక్కడేంటి ఇరుక్కపోయాను? ఓ ఇరుక్కపోలేదా? ఎటు పోవాలి అర్థం కాక దాన్ని ఇరుక్కున్నట్టున్నా. సరే సరే ఇక వచ్చేస్తున్నాను సించాన్ వచ్చేస్తున్నాను. అయిపోయావు నా చేతిలో నువ్వు అయిపోయావు. వచ్చేసాను సించాన్ ఇంటి అనుకున్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి. అయిపోయింది మరి దూరం వచ్చేసానుకుంటా. ఇక్కడ నుంచి సించాన్ ఇల్లు అయితే కనపడుతుంది. సించాన్ వస్తున్నాను సించాన్ వస్తున్నాను. ఒక్క జంపు కథం నీటి కాడికి అది వచ్చేసాను సించాన్ డోరేమోన్ నోబితా. అయిపోయారు మీరు? మావా ఏంటి మావా ఇది సించాన్ అంటుంది అలానే డోరేమోన్ కూడా అంటుంది. వామ్మో కొంపదేసి ఇది మనని చంపడానికి రాలేదు కదా. మరి నాకేం తెలుసురా నేను కూడా మీతో ఉన్నాను కదా. దాని నోట్లకి వచ్చే వేవ్స్ మొత్తం నా బుర్ర మొత్తం ఖరాబ్ చేస్తున్నాయి. అయ్యో మావా మావా సారీ మావా. రే ఏంట్రా చూసుకోవచ్చు కదా. సారీ మావా సారీ సారీ అది వచ్చేసరికి నాకు ఏం చేయాలో నాకు అర్థమైతలేదు మావా. అందుకే అలా కుదేశాను సారీ మావా. ఇక్కడ ఉంటే ఖచ్చితంగా గాజులు అయితే మనైతే తినేస్తుంది. నాకైతే బతుకు మీద ఆశ ఉంది మావా. నేనైతే ఈ నుంచి పారిపోతున్నాను. మీరు కూడా బతకాలనుకుంటే గనక నా వెనకైతే రండి. ఓకేనా? ఇక నేనైతే పోతున్నా నీ నుంచి ఉరుక్కుంటా. ఏ గాజులా నువ్వు ఎవరినన్నా ఏమన్నా చేసుకో నాకు సంబంధం లేదు. వీళ్ళలో ఎవరన్నా తిను నన్నైతే వదిలేసి నేనే తురుకుతున్నాను. అమ్మో ఎటు పోతున్నానో నాకే అర్థమైతలేదు. అమ్మా వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా బయటకైతే వచ్చేస్తున్నాను. అమ్మో గాజులు అయితే చూస్తలేదు కదా. గాజులా అక్కడనే ఉండిపోయింది. అమ్మయ్య మావా గాజులా అక్కడనే ఉండిపోయింది మావా. అది వస్తలేదు. అమ్మా రండి రండి మనం అలాగా కొంచెం ముంగడికెళ్ళి తప్పించుకుందాము. గాజులు అయితే రావట్లేదు. ఎక్కడ రావట్లేదు ఏంట్రా చూడరా ఎలా ఉరుకుంటూ వస్తుందో. అరే అవును మావా ఏంటి మావా అది మీకంటే స్పీడ్ గా ఉరుక్కుంటూ వస్తుంది. వామ్మో అది వచ్చే స్పీడ్ చూస్తుంటే నన్ను ఖచ్చితంగా మింగేటట్టుంది. అరే దాన్ని చూసుకుంటా వచ్చి నేను కొండకు గుద్దుకున్నానేంటి మావా? మీరన్నా చెప్పచ్చు కదా కొండ ఉందని.
రేయ్ నేను మాత్రం చూసానారా, నేను కూడా ఎనక చూసుకుంటూనే వస్తున్నాను పద పద. మావా ఉరుకుతూనే ఉన్నాను మావా. అమ్మో అదేందిరా బాబో, ఎంది ఇట్లా వస్తుందేంది? అమ్మో ఇలా వస్తుందో చూడండి మావా, జల్దీ జల్దీ ఉరుకుతారండి మావా, జల్దీ ఉరుకుతారండి. ఏయ్ ఎంత దూరం పారిపోతారా మీరు, ఎంత దూరం పారిపోయినా కానీ మిమ్మల్ని తినేది నేనే. శిన్చాన్ డోరేమాన్ ఇదే నోబితా అయిపోయారు ఈ రోజు నా చేతిలో అయిపోయారు. మీరు ఎంత దూరం ఉరికినా కానీ మిమ్మల్ని వెతికి వెతికి మీ ముక్కలని కొరికి తింటాను రా, తింటాను. ఆగండి ఆగండి, ఎంత దూరం పారిపోతారు రా, ఎంత దూరం పారిపోతారు. అయిపోయారు ఇక నా చేతిలో మీరు అయిపోయారు. అమ్మో అటు చూసి కూడా దీనికి గుద్దేశానండి. అయ్యో మావా ఆల్మోస్ట్ వచ్చేసింది మావా, మిమ్మల్ని తొక్కేస్తుంది. మీరు కనుక నాకంటే స్పీడ్ గా ఉరకపోయారు అనుకో, మీ పెట్టలు పడతాయి మావో, జల్లి ఉరుకుర్రి మావా, అలాగెత్తురు అలాగెత్తురు నాయన కదండి. అమ్మో ఇదేంటి మావా, ఇది రన్నింగ్ రేస్ కాదు గర్జిల్లా, ఏంటి ఇంత ఫాస్ట్ వస్తున్నావు, ఎక్కడ నేర్చుకున్నావు గర్జిల్లా ఇంత ఫాస్ట్ గా ఉరకడము? నేను చూసిన సినిమాలలో దేంట్లో కూడా నువ్వు అంత స్పీడ్ గా ఉరకవు కదా, ఇప్పుడేంటి ఎలా ఎలా ఉరుకుతున్నావు నువ్వు? అయ్యో మావా మీరు ఎప్పుడైనా చూసారా మావా గర్జిల్లా ఇలా ఇంత స్పీడ్ గా ఉరకడము? నేనైతే ఎక్కడైతే చూడలేదు, ఇంకొంచెం దూరం అయితే ఉరికి తప్పించుకున్నాము. దీనికి కంటికి కనపడనంత, కానీ నన్ను వదిలేటట్టు లేదే మావా. మీరైతే ఒక లైక్ అయితే కొట్టేసి మన స్టోనీ మావాకి అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి మావా, ప్లీజ్ మావా. ఇది లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ మావా, మర్చిపోకండి. అందరూ లైక్ కొట్టేసి కామెంట్ చేసి చెప్పండి, మన టోనీ మావ వస్తేనే దీన్ని అంత చూస్తాడు, మమ్మల్ని కాపాడతాడు. మొత్తం ఇప్పుడు 4 ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి మావా, జల్దీ లైక్ కొట్టండి మావా, ప్లీజ్ మావా, కొట్టి కామెంట్ చేయండి. అమ్మ గర్జిల్లా నన్ను వదిలేసే, గర్జిల్లా నన్ను వదిలేసే. మొన్ననేమో గ్రాని వచ్చింది, నిన్ననేమో రోబో వచ్చింది, ఈరోజేమో ఇది వచ్చింది. అయ్యో ఈ కొండని ఎక్కడన్నా తప్పించుకుంటానే నేను, అరే రే నాకు ఎక్కడానికి రావట్లేదే. అయ్యో ఇది కూడా ఇక్కడికి కూడా వచ్చేసిందే. అయ్యయ్యో ఇక నా వల్ల కాదురయ్యా, ఈ నుంచి ఇక ఉరుకుడే ఉరుకుడే, ఇక పద వెనక నుంచి ఉరుకుదాం, ఇంకా ఇక్కడ నుంచి తప్పించుకుంటట్లేదు ఇంకా. ఓ వచ్చేస్తున్నా వచ్చేస్తున్నా, ఓ పని చేద్దాం, కొంచెం ముందు దాకా వెళ్ళినాము అనుకో అవతల పక్క మొత్తం లోయ ఉంటుంది కదా, ఆ లోయలోకి వెళ్ళి కింద పడిపోతుందేమో గార్జిల్లా, ఇది పెద్దగా ఉంటుంది కదా, కొంచెం స్లిప్ అయిపోయి పడిపోతుందేమో. అమ్మయ్యా ఎక్కేశాను, ఆ ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి పడిపో పడిపో పడిపో. ఆ ఏమైంది అక్కడ ఆలోచిస్తుంది, అమ్మో చూసిందిరా అట్టే వెళ్ళిపోయినా అనుకుంది, అమ్మో మళ్ళీ చూసేసి వస్తుంది. ఆ పడిపో పడిపో అంతే 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 అంతే, పడిపో 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 పడిపో. అమ్మయ్య పడిపోయిందా? అరే లేదురా పడిపోలేదు, అమ్మో గార్జిల్లా బాగానే తెలివి వాడుతుంది. అయ్యయ్యో ఎట్లా వస్తుందో చూడండి మావా, కుక్కకి బొక్క దొరికినట్టు. అయ్యో అయిపోయినా నేను, అయిపోయినా నా పని అయిపోయింది మావా. మీరు జల్దీ కామెంట్ చేయండి, టోనీ మావా యాడనో మావా, ఆ వాళ్ళతోని ఫైటింగ్ తర్వాత ముందైతే ఇక్కడికి రా, గార్జిల్లా మొత్తం నన్ను ముక్క ముక్కలు కింద నరక నీకు వస్తుంది మావా, జల్దీ రా మావా, టోనీ మావా యాడనో, జల్దీ రా మావా. ఏ సించా నువ్వు ఎంత దూరం మురికినా గానీ నా చేతిలోంచి తప్పించుకోలేవు రా, నిన్ను టోనీ మావా కాపాడలేడు, మీ సబ్స్క్రైబర్లు కూడా కాపాడలేరు, ఎందుకంటే మీ సబ్స్క్రైబర్లు కామెంట్ చేయరు లైక్ కొట్టరు కాబట్టి. ఎవరు వీడు గాల్లో ఎగురుతున్నాడు, చా శిన్చాన్ ఇప్పుడే పట్టుకున్నానే. ఏయ్ ఎవరు నువ్వు? మా ఏంటి మా ఇంత లేట్ అయింది అరేంజ్మెంట్ మా, కొద్దిసేపు అయితే మా గుడ్డు ఆమ్లెట్ అయిపోయేది. సరే శిన్చాన్ సబ్స్క్రైబర్లు మెసేజ్ చూడలేదు, చూసిన వెంటనే వచ్చేసాను. హే గార్జిల్లా శిన్చాన్ కి ఎవరు లేరనుకున్నావా? నేనున్నాను, మర్యాదగా శిన్చాన్ ని వదిలేసి కంచి వెళ్ళిపో, లేకపోతే నా చేతిలో ఎవో కాయమా కాయమా అయిపోతావు, చెప్తున్నా ఇక్కడ నుంచి వెళ్ళిపో. నువ్వు ఎవరు నన్ను వెళ్ళిపోమడానికి? నువ్వు వెళ్ళకపోతే నిన్ను నేను కాయమా కాయమా చేస్తాను. రే ఈ గర్జిల్లా మాట్లాడుతుంది ఏంటి? ఏంటి గర్జిల్లా, ఎప్పుడు నేర్చుకున్నావు మాటలు? ఆ ఇక్కడ నుంచి నేర్చుకున్నావు నువ్వు. శిన్చాన్ వీళ్ళందరూ కొంచెం దూరం వెళ్ళండి, గర్జిల్లా సంగతి నేను తెలుస్తాను. ఇదిగో ఇదిగో తీసుకో, ఇదిగో తీసుకో, ఇదిగో గర్జిల్లా, ఇవి చాలా ఇంకేమన్నా కావాలా? ఇదిగో ఇదిగో తీసుకో శిన్చాన్, మీరు అక్కడనే ఉండండి, ఇది నన్నైతే ఈజీ ఈజీ పడేస్తుంది. అమ్మా ఇటు పోయినా నేను ఇక్కడ ఎక్కడికో వచ్చేసానే. ఏ గర్జిల్లా నువ్వు ఎక్కడ నన్ను పడేసినా కానీ నిన్ను వచ్చేస్తాను. ఏంటిది ఏం చేస్తున్నావు? అరే భూమిలో తోకొని పారిపోదామని చూస్తున్నావా? అరే ఇటుపోయింది ఇటుపోయింది, రే భూమి తొక్కింది, అరే వచ్చేసింది వచ్చింది మన బయటకు వచ్చింది. నువ్వు ఎంత తవ్వినా కానీ భూమి లోపలికి నువ్వు వెళ్ళలేవు, నువ్వు వెళ్ళే లోపల నేను నేను చంపేస్తాను. అరే రే లోపలికి ఎలా తోవడానికి ట్రై చేస్తుందో చూడు, ఇదిగో ఇదిగో ఇది తీసుకో ఇది తీసుకో, ఎక్కడికి నువ్వు పారిపోతావు? అయిపోయావు ఇప్పుడు, ఇక నా చేతుల్లో ఇక అయిపోయావు. అరే ఎటుపోయినావు ఎటుపోయినావు, అదే ఇందులోకెళ్ళి అందులోకి వెళ్తుంది, అందులోకి వెళ్ళి ఇందులోకి వెళ్తుంది. వామ్మో ఈ గర్జిల్లా కొంచెం విచిత్రమైన తేడాగా ఉంది, గర్జిల్లా కొంచెం తేడానే. ఇటుపోయింది గర్జిల్లా, ఇటుపోయినావు గర్జిల్లా, నాకు కనపడు, నా చేతికి కనుక దొరికావనుకో నిన్ను చంపేస్తాను. రే భూమిని తూకొని ఇటు పారిపోయింది,
కుంభదేశిది నిజంగానే గార్జిలానా లేకపోతే కాదా? నాకు నిజంగానే డౌట్ కొడుతుంది. ఏ గార్జిలా, ఇందాక ఏవేవో మాటలు మాట్లాడినావు కదా, ఇక్కడ పోయి నవ్వు, ఇక్కడికి రా, నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. అరే చా, తువ్వుకొని ఎక్కడికో పారిపోయింది, మళ్ళా వస్తారు కదా, మళ్ళా వచ్చినప్పుడు సంగతి తేలుస్తాను. సించాన్ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఆ వచ్చేసాను. అయ్యో సారీ పీజే, చూసుకోకుండా లాంగ్ గా దిగాను, సారీ. సించాన్, డోరేమాన్, నోబితా, పీజే, వీరందరూ సేఫే కదా, మీకెవరికి ఏమీ కాలేదు కదా. నువ్వు గనక రాకపోయింటే నా గుండె గులాబ్ జామ్ అయిపోయింది మావా. ఆ గార్జిలా ఎత్తే ఇట్లనే చూసుకుంటే ఎట్ట పడింది, నన్ను ఈడ తినేస్తుందా అనుకున్నా. మన సబ్స్క్రైబర్ గనక కామెంట్ చేయకపోయింటే నా పని ఉత్తదే మావా. అమ్మాయ థ్యాంక్ యూ సో మచ్ మావా, వచ్చి కాపాడినందుకు. సించాన్, నాకెందుకు చెప్తున్నావు థ్యాంక్స్? మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు, సబ్స్క్రైబర్స్ గనక కరెక్ట్ టైమ్ లో కామెంట్ చేయకపోయింటే నేను వచ్చి మిమ్మల్ని కాపాడేవానే కాదు. మన సబ్స్క్రైబర్స్ కి చెప్పు థ్యాంక్ యూ. సబ్స్క్రైబర్స్ మావా థ్యాంక్ యూ సో మచ్ మావా, కామెంట్ చేసి ఐరన్ మ్యాన్ కి చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. తెలిసించా నేను వెళ్తాను, హల్కు అయితే మొత్తం నాశనం చేస్తున్నంట, నేను వెళ్ళి కాపాడాలి. మావా మీరైతే మన సించాన్ డోరేమాన్ పీజే మీద ఒక కన్నైతే వేసించండి. అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి, నోటిఫికేషన్ ని కూడా ఆల్లో పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాము. బాయ్ మావా అందరికి.